అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో ఈరోజు ఎంపీడీఓ మునిస్వామి పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వాటి అమలు గురించి దశాదిశ నిర్దేశించిన మునిస్వామి. ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయిత, జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, పెన్షన్ వెరిఫికేషన్, వీధి లైట్ల ఏర్పాటు, నీటి సమస్య, ఇంకా ఏమైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు వీరన్న, ఫణిరాజు, చిరంజీవి, నాగరాజు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏవైతే సర్వీస్ రిక్వెస్ట్ చేస్తారో అవన్నీ ఇప్పటికే కంప్లీట్ చేయాలి. సర్వీస్ రిక్వెస్ట్ సాధ్యం అందరూ పెంచాలని చెప్పి మనము సెక్రటరీని కోరడం జరిగింది. అలాగే ఈ జగనన్న తోడు కానీ తర్వాత వైఎస్ఆర్ బీమా కానీ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ బీమా అప్లికేషన్స్ అన్ని కూడా భర్తీ చేసి వాళ్ళకి అందరు కూడా ప్రజలకు ఎవరైతే ఈ సర్వీస్ బీమా చేశారో వాళ్ళందరూ కూడా అబ్దుల్ చే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ ట్రక్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రేపు 4వ తారీఖు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకందరికీ సభ్యుల మెంబర్ అభ్యర్థులకందరికీ ఇన్ఫామ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది ఒకటి. తర్వాత వైఎస్ఆర్ తోడు సంబంధించి బ్యాంకర్స్ దగ్గర పెండింగ్ ఉంటాయి అవన్నీ కూడా బ్యాంకర్స్తో మాట్లాడి వైఎస్ఆర్ తోడు 10,000 రూపాయలు బ్యాంకులో వేయమని చెప్పి ఆల్ సెక్రటరీస్ని కోరడం జరిగింది. ఆ పెన్షన్స్ రీవెరిఫికేషన్ సంబంధించి ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పెన్షన్ రీవెరిఫికేషన్ పూర్తి ఇచ్చామని చెప్పి సెక్రటరీస్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈ వ్యర్థాలపై పోరాటం అనేది రేపు 10వ తారీఖు నుంచి అన్ని పంచాయతీల్లో జరుగుతుంది కాబట్టి వాటిని అందరూ కూడా పాటించి ఈ వ్యర్థాలపై పోరాటం అనేది ఖచ్చితంగా ప్రతి సచివాలయంలో 10 నుంచి 21వ తారీఖు వరకు పూర్తి ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది.